हाय फ्रेंड्स सुशील टेलर्स की स्वागतम इवाल्टी टापिक बुट्ट हैंड्स अंडी बुट्ट हैंड्स अंटे मामूलुगा अंदर बुट्ट हैंड्स रकरकालुगा उंटाई कदा अंदुलो इदोकटी बुट्ट हैंड्स कु इदि मनम एला चेसुकोवाली इप्पुडु एला कट चेसुकोवाली मनम चूद्दाम ओकसारी इदिगोंडि ఇప్పుడు ఇక్కడ నేను హ్యాండ్స్ అనేది ఇప్పుడు క్లాత్ ఇది నాలుగు వరుసలు ఉంది అంటే ఇక్కడ వైపు నేను బాడీ పార్ట్ కట్ చేశాను అందుకోసం అని చెప్పేసి ఇదే పీస్ మిగిలింది ఇప్పుడు ఈ పీస్ లో మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి చూద్దాం ఒకసారి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఈ పీస్ నాలుగు మడతల కింద మడిచాను నేను ఇదిగోండి ఇది రెండు వరుసలు ఉంది ఇప్పుడు ఇది రెండు వరుసలు ఉంది ఇప్పుడు దీనికి ఇప్పుడు మనం ఎలా వేసుకోవాలంటే బుట్ట హ్యాండ్స్ ఇప్పుడు నేను హ్యాండ్స్ వచ్చేసి ఇంత పొడవు పెడుతున్నాను అంటే ఇప్పుడు మామూలుగా ఈ క్లాత్ ఎంత ఉందో అంతే పెడుతున్నాను హ్యాండ్స్ పొడవు వచ్చేసి ఇప్పుడు మనకు ఇదిగోండి 6 అండ్ హాఫ్ వచ్చేస్తుంది ఇక్కడ అంటే ఇది కుట్లలకు వెళ్ళిపోతది కదా 6 అండ్ హాఫ్ వచ్చేస్తుంది ఇక్కడ 6 అండ్ హాఫ్ కు మనం ఎలా మెజర్మెంట్ వేసుకోవాలి చూద్దాం ఒకసారి ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్స్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్క నుండి ఇప్పుడు ఎలా వేసుకోవాలంటే ఇప్పుడు మార్కింగ్ ఇదిగోండి ఇలా ఇది అంటే ఇది మనకు మామూలుగా ఇది మనకు లోచంకలకు వెళ్ళిపోతుంది లోచంక తీయకున పర్లేదు కట్టింగ్ లకు వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇక్క నుండి ఇప్పుడు ఇక్కడ వరకు ఇట్లా వేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు మామూలుగా జనరల్ గా అన్ని వేసుకుంటుంటాం కదా అది కాకుండా ఇక్కడ మధ్యలో ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ వరకు ఇక్కడ ఎంత పెట్టుకోవాలి మెజర్మెంట్ అంటే ఇదిగోండి 2 ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ ఇదిగోండి 2 1/2 కూడా పెట్టుకోవచ్చు సరే 2 1/2 పెట్టేద్దాం ఇదిగోండి ఇక్కడ 2 1/2 ఇంచెస్ తోని మనం ఇక్కడ ఇది మార్కింగ్ అనేది వేసేసుకుందాం ఇదిగోండి ఇక్కడ ఈ మార్కింగ్ ఇక్కడ 2 1/2 ఇంచెస్ తోని మార్కింగ్ వేసాను మరి ఇక్కడ డీప్ కూడా ఉండాలి కదా డీప్ ఎంత రావాలి ఇప్పుడు అది కూడా చూసుకోవాలి కదా ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు డీప్ నేను ఒక 3 అండ్ అంటే 3 ఇంచెస్ పెడుతున్నాను 3 ఇంచెస్ పెడితే మనకు 3 అండ్ హాఫ్ వచ్చేస్తది ఎందుకంటే స్టిచ్చింగ్ లోకి వెళ్ళిపోతుంది కదా అది సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు ఇలా నేను 3 ఇంచెస్ వరకు మార్కింగ్ వేసుకున్నాను ఇక్కడ ఇదిగోండి ఇలా ఇలా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ ప్రకారం ఇదిగోండి ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా రావాలి అంటే ఈ మధ్యలో ఇది కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో పీస్ కు మనం ఇవన్నీ కుచ్చులని ఎలా పెట్టేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచింగ్ చేయాలి ఇవన్నీ కూడా చూద్దాం చూడండి ఇప్పుడు ఇక్కడ ఇది కట్ చేసేస్తున్నాను ఇదిగోండి ఇలా ఇప్పుడు ఇది కట్ చేశాను ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ భాగం కూడా కట్ చేసుకోవాలి మనం ఇదిగోండి ఇలా అంటే ఇప్పుడు మనకు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇందాక చెప్పాను కదా నేను ఒక హాఫ్ ఇంచ్ వరకు మనకు స్టిచ్చింగ్ లో కావాలని ఇలా మనం ఏ గుర్తు లేకుండా పోగుల కింద లేకుండా ఇదంతా కూడా క్లీన్ గా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ అంటే ఇప్పుడు దీంట్లో మనకు కుచ్చులు అనేది రావాలి అంటే మరి ఇప్పుడు మనం కట్ చేసిన పీస్ ఇది ఒకటే సరిపోదు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఇప్పుడు ఇది కట్ చేశాను అనుకోండి ఇప్పుడు ఈ పీస్ సరిపోదు ఇదే పీస్ సరిపోదు ఇప్పుడు దీనికి మనం ఇంకా ఎక్స్ట్రా పీస్ యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా ఇదిగోండి ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా ఇప్పుడు ఇది కట్ చేసిన పీస్ కదా ఇప్పుడు ఇది ఈ కట్ చేసిన పీస్ కు ఇంకా కొంచెం మనం క్లాత్ ఇంకా దీనికంటే ఇంకా 2 ఇంచెస్ ఇంకా 3 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా తోని మనం కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు దీనికంతా కూడా కుచ్చులు పెట్టుకున్న తర్వాత జాయింట్ చేసుకుంటాను ఇప్పుడు ఇదంతా మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది ఈ డబుల్ ఉంది కదా ఇది కట్ చేశాను ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇది ఎలా కట్ చేసుకోవాలి చూద్దాం ఒకసారి ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను క్లాత్ తీసుకున్నాను చూడండి ఇదిగోండి ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ ఇది ఈ ఎక్స్ట్రా పీస్ కు మనం క్లాత్ జాయింట్ చేసుకోవాలని చెప్పాను కదా మీకు ఇందాక ఇప్పుడు ఇది కూడా సరిపోదు ఇంకా కాస్త ముక్క ఇక్కడ జాయింట్ చేస్తాను ఎందుకంటే ఉన్న పీసే ఇది మనకు పీస్ ఉన్నప్పుడు మనం ఎలా మనం జాయింటింగ్ చేసుకోవాలి సరిపోనప్పుడు అయితే అలాంటప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఈ పీస్ నేను జాయింట్ చేసుకున్నాను ఎందుకంటే ఇదే పీస్ ఉన్నది మనకు అంటే మనకు ఎక్స్ట్రా పీస్ లేదు ఇక్కడ అందుకోసం అని చెప్పేసి ఇదిగో ఇదిగో చూడండి ఇప్పుడు మనం ఇందాక కట్ చేసిన పీస్ ఇది అయితే ఇప్పుడు దీనికి మనం ఎక్స్ట్రా కొంచెం కట్ చేసేసుకోవాలి ఇదిగోండి పైకి కూడా కట్ చేస్తున్నాను ఇటు పైకి కట్ చేసిన తర్వాత ఇప్పుడు కిందికి కూడా కుట్లకు కావాలి కదా మనకు ఇదిగోండి కుట్లకు కూడా కొంచెం వదిలి పెడుతున్నాను వదిలిపెట్టేసి ఇప్పుడు ఇలా వేసుకోవాలి మనం ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇది ఇదిగోండి మెజర్మెంట్ మనకి ఇలా రావాలి అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం కట్ చేసుకోవాలి పీస్ అనేది ఇదిగోండి ఇలా ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు వేసుకోవాలి మళ్ళీ ఇటు ఇదిగోండి ఇలా ఈ పీసులన్నీ ఇప్పుడు ఇది ఇది సింగిల్ గా ఇప్పుడు చిన్నగా ఉంది కదా పీసు ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఉన్నది చూడండి పీసు ఇదిగోండి ఇంత పీసు పడుతుంది ఇప్పుడు దీనికి దీనికి ఎంత తేడా ఉన్నదో చూడండి ఇది అంటే ఇప్పుడు ఇది మనం కట్ చేసిన పీసు ఇది ఇప్పుడు మనం వేయాల్సిన పీసు
అంటే ఇప్పుడు దీంట్లో మన కుచ్చులు అనేది రావాలి ఇప్పుడు నేను లైనింగ్ కట్ చేశాను కదా పైది కూడా జాయింట్ చేసినాక మీకు చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు ఇదంతా ఇలా ది హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న తర్వాత ఇలా మనం సీదా పెట్టుకొని ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇది ఉల్టా ఇది సీదా అయితే ఇప్పుడు ఇలా లైనింగ్ అనేది పైన పెట్టేసుకోవాలి పైన పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి లిటి స్టిచింగ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇక్కడ చేసుకోవాలి మనం ఇక్కడ చేసుకొని అప్పుడు ముక్క తిప్పేసేయాలి ఎందుకంటే మనకు బ్లౌజ్ ఇక్కడ మనకు కుచ్చులు ఇక్కడ రావాలని చెప్పాను కదా నేను పోగులు లేవకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి ఇలా తిప్పేసుకోవాలి మనకు నీట్ గా రావాలంటే ఇలా చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి మన లైనింగ్ క్లాత్ మనకు కరెక్ట్ మెజర్మెంట్ ఈ లైనింగ్ క్లాత్ కొని ఇదిగోండి ఇలా స్టిచింగ్ చేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదా ఇది ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా కట్ చేసుకొని అప్పుడు ఇలా ముక్క తిప్పేసేసుకోవాలి మనం ఇదిగోండి ఇలా ఇలా ముక్క తిప్పేసుకొని ఒక వరుస మనం పై నుంచి ఒక కుట్టు లాగేసుకోవాలి ఎందుకంటే అటు ఇటు కదలకుండా ఉంటది మనకు ఇదిగోండి ఇప్పుడు ఇలా ఒక వరుస కుట్టు వేసేసుకుంటే అప్పుడు మనకు కరెక్ట్ గా వచ్చేస్తది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది ఎంత బాగా వచ్చిందో చూడండి ఇదిగో మనకి ఏ మాత్రం ఇక్కడ పీసులు ఏం కనిపించకుండా ఇలా ఉంటది మన ముక్క తిప్పేస్తే ఇక ఆ తర్వాత మామూలుగా అన్ని మాదిరిగానే ఇలా లైనింగ్ అంతా జాయింట్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇది పైన కుచ్చులకని చెప్పాను కదా ఇది క్లాత్ ఈ కుచ్చుల క్లాత్ కూడా సేమ్ దీని మాదిరిగానే మనం లైనింగ్ అంతా కూడా జాయింట్ చేసుకోవాలి ఇదిగోండి లైనింగ్ అంతా జాయింట్ చేసుకున్నాం కదా ఇక్కడ ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కుచ్చులు పెట్టేసుకుందాం ఇలా చిన్న చిన్నగా సన్నగా పెట్టేసుకోవాలి కుచ్చులు ఇక్కడ మనకి ఇది కొంచెం వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా చిన్న చిన్నగా దగ్గర దగ్గరికి పెట్టుకోవాలి కుచ్చులు ఎందుకంటే మనం ఎక్స్ట్రా కట్ చేసుకునేది ఎందుకంటే ఇప్పుడు కుచ్చుల్లో పోతుంది కదా క్లాత్ అందుకోసమని ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం ఇదిగోండి ఇలా చిన్న చిన్నగా కుచ్చులు పెట్టేసుకుని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి సన్నగా చిన్నగా పెట్టేసుకోవాలి ఇదిగోండి క్లాత్ ఇటు వదిలిపెట్టేసేయాలి ఇటు వైపు ఎందుకంటే స్టిచ్చింగ్ లో కావాలి కదా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ దీని మాదిరిగానే ఇక్కడ కూడా వేసేసుకోవాలి కుచ్చుళ్ళు అనేది ఇదిగోండి ఇలా కిందికి కూడా ఇలాగే వేసుకోవాలి ఇప్పుడు మనం పైకి ఎలా వేసుకున్నామో సేమ్ కిందికి కూడా అట్లానే వేసుకోవాలి ఇదిగోండి ఇలా ఈ కుచ్చులు అనేది ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కుచ్చు వచ్చేసింది కదా ఇప్పుడు ఇందాక స్టిచింగ్ చేసుకున్నాం కదా హ్యాండ్స్ ఇప్పుడు దీనికి జాయింట్ చేసేసుకుందాం ఇదిగోండి ఇలా ఇలా మధ్యలోకి ఇలా జాయింట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా అంటే అప్పుడు మనకి ఇక్కడే కుచ్చు వస్తుంది ఇదంతా ప్లేన్ వచ్చేస్తుంది అందుకోసం అని చెప్పేసి ఇలా వేసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు కరెక్ట్ గా పెట్టేసుకొని మనం ఇది చూసుకోవాలి కరెక్ట్ గా వస్తుందా లేదా అని చూసుకున్న తర్వాత ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇదిగో చూడండి ఇప్పుడు కరెక్ట్ గా వచ్చేసింది ఇప్పుడు దీనికి ఇది మనకి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కనుక ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇప్పుడే ఒకవేళ ఎక్కువ వచ్చిందని అనుకోండి ఎక్కువ వస్తే ఇక్కడ కుచ్చు ఇటొక కుచ్చు ఇటొక కుచ్చు వేసుకోవాలి తక్కువ వచ్చిందని అనుకోండి ఒక్కొక్క కుచ్చు ఇటొక కుచ్చు ఇటొక కుచ్చు విప్పదీసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు ఇలా వేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇక్కడ ఇది మనకు పైకి కుట్టు నేను చెప్పాను కదా మీకు పోగుల కింద లేవకుండా ఉంటది ప్లస్ మనం ఇక్కడ జాయింట్ చేసిన కూడా కనిపించకుండా ఉంటది ఇంకా దీని పైనుంచి ఇంకా మనకు స్టోన్ లేసి కూడా వస్తుంది చూపిస్తాను అది కూడాను ఇదిగోండి ఇలా ఇలా వేసుకోవాలి ఇప్పుడు మనకి కుట్టు లేవకుండా కుట్టు కనిపించకుండా ఉంటది ఇదిగోండి ఇలా ఇలా పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చేసుకోవాలి
ఇవండి సారీ అంత ఇలా వచ్చింది కాబట్టి ఇప్పుడు క్యారెట్ గ్రీన్ ది మన లేస్ అయినా వేసుకోవచ్చు స్టోన్ లేస్ అయినా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు బ్లౌజ్ అంతనమే బోర్డర్ లాగా వచ్చేసింది ఇది మామూలుగా అన్ని సారీస్ కి ఇలాగే వస్తాయి కదా అయితే ఇప్పుడు నేను ఈ సారీ పక్కన పెట్టేసి ఇప్పుడు మనకు లేస్ అనేది నేను ప్యారెట్ గ్రీన్ లేస్ తీసుకున్నానండి ఇదిగోండి ఇలా ప్యారెట్ గ్రీన్ ది ఇప్పుడు సారీ ఉంది కదా ఈ ప్యారెట్ గ్రీన్ ది గో ఇలాంటి లేస్ తీసుకొచ్చుకున్నాను ఇప్పుడు దీనికి స్టిచ్చింగ్ చేశాను ఇప్పుడు ఈ లేస్ అనేది ఈ లేస్ ని స్టిచ్చింగ్ చేశాను ఇదిగో చూడండి మామూలుగా లేస్ అందరికి స్టిచ్చింగ్ చేయొస్తది కాబట్టి నేను చూపించలేదు దీంట్లో మధ్యలో బిట్స్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా చాలా బాగుంటది ఇప్పుడు బిట్స్ పెట్టి చూపిస్తా చూడండి ఇప్పుడు ఎందుకంటే ఇదిగోండి మధ్యలో ఇలా పొడుగుది పెట్టాలి ఇదిగోండి ఇలా ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇది నేను ఫస్ట్ గమ్ తో నతుకు పెట్టిన తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నేను స్టిచ్చింగ్ చేసేటే తీసుకొచ్చాను ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఆ తర్వాత ఇప్పుడు ఇలా మనం సెట్ చేసుకుంటే కరెక్ట్ గా వచ్చేస్తాయి ఇదిగో చూడండి ఇలా చూసుకొని మనం సెట్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఇటు మూడు పెట్టాను ఇదిగోండి ఇలా ఇది స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి గమ్ పెట్టి అతుకు పెట్టేటి కాదు ఫస్ట్ మనం గమ్ తో అతుకు పెట్టిన తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా పెట్టుకుంటే మనకు చూడడానికి కూడా చాలా బాగుంటుంది చూడండి ఫ్యాన్సీ టైప్ సారీ కదా ఇలా మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే చూడడానికి బాగుంటది అసలు మనం రేటు కూడా ఎక్కువ తీసుకోవచ్చు మనం స్టిచ్చింగ్ చేసిన దానికి ఇప్పుడు దీనికి నేను ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ కు డిజైన్ కూడా పెడతానండి మీకు వీడియో చూపిస్తాను తర్వాత అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు చూపిస్తున్నాను ఇప్పుడు దీనికి అయితేనేమో 500 వరకు తీసుకోవచ్చు 450-500 వరకు తీసుకోవచ్చు స్టిచ్చింగ్ ఛార్జింగ్ ఎందుకంటే మనం డిజైన్ హ్యాండ్స్ పెడుతున్నాము బ్యాక్ సైడ్ పెడుతున్నాము రెండు వైపులే పెడుతున్నాం కదా అందుకోసం అని చెప్పేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ